Namaste, welcome to S4TV News Bulletin lo munduga headlines. వ్యవసాయ బిల్లు రైతులకు ఎంతో ఉపయోగమన్న ప్రధాని మోడీ బిల్లులో తప్పులేంటో వివరించాలంటూ విపక్షాలకు సవాల్. అమరావతిపై దాఖలైన అన్ని పిటిషన్ల విచారణ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా. అంశాల వారీగా పిటిషన్ల విచారణ జరపాలని నిర్ణయించిన న్యాయస్థానం. భారత్లో వ్యాక్సిన్ తయారీలో 30 ఫార్మా సంస్థలు కృషి చేస్తున్నాయి. 3 అడ్వాన్స్డ్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయని పార్లమెంట్కు వివరించిన మంత్రి హర్షవర్ధన్. మంత్రి కొడాలి నానిపై మండిపడ్డ ఏపీ బీజేపీ అధ్యక్షుడు, నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా త్వరలో కేంద్రం చట్టం చేస్తుందన్న సోము వీర్రాజు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్దే గెలుపు, పట్టభద్రుల ఎన్నికలకు సిద్ధం కావాలన్న మంత్రి పువ్వాడ. వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగగా జరిగిన స్నపన తిరుమంచిన సేవ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ప్రధాని మోడీ అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను తనకి ఇష్టం వచ్చిన రీతిలో అమ్ముకునేందుకు ఈ బిల్లు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రైతులు పండించిన పంటకు మార్కెట్ వాల్యూ రావాలన్నదే తమ ఉద్దేశమని ప్రధాని వెల్లడించారు. బీహార్లో హైవేలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధాని వ్యవసాయ సంస్కరణలపై మాట్లాడారు. కొన్ని పక్షాలు ఈ బిల్లులతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నాయని, ఏ విధంగా రైతులకు అన్యాయం జరుగుతుందో వ్యతిరేకించే వర్గాలు వెల్లడించాలని ప్రధాని సవాల్ విసిరారు. రైతులు ఆదాయాన్ని రెండింతలు చేయటమే తమ లక్ష్యమని ప్రధాని అన్నారు. దేశ్ కే హర్ కిసాన్ కో యే ఆజాదీ దీ హై కి వో కిసీ కో భీ కహీ పర్ భీ అప్నీ ఫసల్ అప్నే ఫల్ సబ్జియాం అప్నీ షర్తోం పర్ బేచ్ సక్తా హై. अब उसे अपने क्षेत्र की मंडी के अलावा भी कई और विकल्प मिल गए. अब उसे अगर मंडी में ज्यादा लाभ मिलेगा तो वहां मंडी में जाकर अपनी फसल बेचेगा. मंडी के अलावा कहीं और से ज्यादा पैसा मिलता है, ज्यादा लाभ मिलता है तो वहां जाकर के बेचेगा. उसकी सारे बंधनों से मुक्ति दिलाने के कारण ही संभव होगा. अब सवाल ये कि आखिर इससे फर्क क्या पड़ेगा, आखिर इससे किसान को क्या फायदा होगा, आखिर ये फैसला किस तरह किसानों की आर्थिक स्थिति को बदलने में बहुत मददगार साबित होगा. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ను అభివృద్ధి చేసే రేసులో ముందు వరుసలో ఉన్న భారత్ ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పార్లమెంటుకు వివరాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో 145 సంస్థలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. వాటిలో ఇప్పటి వరకు 35 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని హర్షవర్ధన్ చెప్పారు. భారత్లో వ్యాక్సిన్ తయారీలో 30 ఫార్మా సంస్థలు కృషి చేస్తున్నాయని, ఆ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందజేస్తున్నామని తెలిపారు. వాటిలో 3 అడ్వాన్స్డ్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయని చెప్పారు. మరో 4 వ్యాక్సిన్లు ప్రీక్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని వివరించారు. వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్తో పాటు అహ్మదాబాద్లోని జేడస్ క్యాడిల్లా వంటి సంస్థలు కృషిని, వారు సాధిస్తున్న విజయాలను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని ఆయన చెప్పారు. అమరావతి నుంచి ఏపీ రాజధాని తరలింపుపై గతంలో ఇచ్చిన స్టేటస్ కోను హైకోర్టు 5 అక్టోబర్ వరకు పొడిగించింది. రాజధాని పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను 5 అక్టోబర్కి వాయిదా వేసింది. ఇకపై అంశాల వారీగా పిటిషన్ల విచారణ జరపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం నిర్ణయించింది. తాజా విచారణ సందర్భంగా విశాఖలో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని చెబుతూ, దీనిపై రాష్ట్ర సీఎస్ సంతకంతో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాంతో తమకు వారం రోజుల సమయం కావాలని
చేయాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా రాజధాని అమరావతికి సంబంధించిన అంశాలపై ఇప్పటి వరకు హైకోర్టులో 93 పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి నేతలు, మాజీ శాసనసభ్యుడు శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లు కూడా వాటిలో ఉన్నాయి. పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లు, జిఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ చట్టబద్ధత ఇత్యాది అంశాలపై ఈ పిటిషన్లు వేశారు. వెంకటేశ్వర స్వామిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి వాడిన భాష సరికాదని అన్నారు. దేవుడి పట్ల ఆ భాష సభ్యత కాదని హితవు చెప్పారు. చేతికి మెడలో రుద్రాక్షలు వేసుకున్న మంత్రి నాని అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అని ప్రశ్నించారు. రుద్రాక్షల గురించి తాను అడిగితే వాటిని తీయకూడదంటూ గొప్పగా చెప్పిన నాని నేడు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. రాజకీయ నాయకులు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడకుండా కేంద్రంలో బీజేపీ త్వరలోనే చట్టం చేస్తోందని సోము వీర్రాజు పేర్కొన్నారు. సివిల్ సప్లై మంత్రి వర్యులు ఆంజనేయ స్వామి చెయ్యిరిపోతే పెద్ద గొడవ ఏంటండి? ఆయన చేతికి ఎన్ని తోళ్ళు ఉంటాయి చూడండి, కాశీ తోట మా తమ్ముడి చేతికి ఏమో ఎప్పుడు ఇప్పవా అని అడిగాను నేను. అన్నా అవి ఇప్పను ఎవరెవరో కట్టేస్తూ ఉంటారు, ఇవి అవి ఎప్పుడు ఆటలకి అయ్యి ఉండాలి కానీ నేను అయితే ఇప్పనన్నాడు. అయితే ఆంజనేయ స్వామి చెయ్యిరిపోయినా నష్టం లేదు అంటున్నాడు ఆయన. ఏంటండి ఈ భాష? దేవుడి మీద కూడా ఇలాంటి భాషే? బయట మాట్లాడండి, మీ ఇష్టం వచ్చిన భాష బయట మాట్లాడండి. నాకు అది కూడా ఇష్టం లేదు. రాజకీయాలంటే ప్రజలకి ఏమి సందేశాన్ని ఇస్తాం, మనం మాట్లాడే భాషని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసెంబ్లీలో చూస్తాను ముఖ్యమంత్రిని, ఏ తిట్టు తిట్టు తిట్టు. రాజకీయాలు ఇది సభ్యత కాదండి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాడి యొక్క సభ్యుల చేత సరైనటువంటి మంచి భాషను మాట్లాడించాలి. అరే హౌస్ అంటే సమాజానికి ఒక దేవాలయం అండి. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా గెలుపు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీదేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు తెరాసాను గుండెల్లో పెట్టుకుని గెలిపిస్తారని అన్నారు. అందుకు కారణం ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓటరు జాబితా రూపొందిస్తారని, పట్టభద్రులను, ఓటర్లను గుర్తించి పాత ఓటర్లతో పాటు కొత్త గ్రాడ్యుయేట్ను ఓటర్గా నమోదు చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. తర్వాత ఈ ఎన్నికల్ని గతంలో లాగానే ఇంకా ఎక్కువ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి పార్టీ అభ్యర్థిగా గెలిపించుకునే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక 6-7 నెలల ముందే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఉన్నారు, కేటీఆర్ గారు ఎంత సీరియస్గా ఉన్నారు అనేది మనం అవగతం చేసుకోవాలి. గతంలో ఎన్నికలకు ఆల్రెడీ ఓటర్ లిస్ట్ ఉండే, ఈసారి ఓటర్ లిస్ట్ లేదు. గతంలో ఉన్న ఓట్ల ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా మళ్ళీ తిరిగి చేర్పించుకుంటే తప్పితే మళ్ళీ ఓట్లు రావు. అది మనం తెలుసుకోవాల్సిన ప్రాథమికమైన సూత్రం. కాబట్టి గతంలో ఉన్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్పించుకుంటూ మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేట్స్, 2017 అక్టోబర్కు ముందు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో వాళ్ళ ఓట్లు కూడా చేర్పించాలి. అంటే చేర్పించాలంటే ఆ ప్రక్రియ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? ఫస్ట్ మన ఇంట్లో నుంచి మొదలుపెట్టాలి ఆ కార్యక్రమం. ఆ రకంగా ఏమైందంటే మనము, మన చుట్టాలు, మనకు తెలిసిన వాళ్ళు, మనం చేసే ఓట్లే ఎక్కువ ఉంటాయి. తనపై ప్రతిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ చేసిన ఆరోపణలు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని అన్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ కూడా సిద్ధమైతే తేదీ సమయం చెప్పాలని సవాల్ విసిరారు. నన్ను విమర్శించేటటువంటి స్థాయి నీకు లేదు అని చెప్పి చెప్తున్నాను. ఇకపోతే నీ అవినీతి గురించి కానీ మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ అన్నవరం దేవస్థానం మెట్టు మెట్టుకి చెప్తుంది నీ కథ. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు నా మీద చేసినటువంటి అవినీతి కానీ, అవినీతి ఆరోపణలు కానీ, నువ్వు నా మీద చేసినటువంటి నేరారోపణ కానీ, ఏదైతే సెక్రటరీ నా కారణంగా చనిపోయాడని చెప్పావో
అది కానీ నేను నీ మీద చేసినటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఏదైతే నీ ద్వారా నీ వల్ల తన ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఇవాళ భిక్షం ఎత్తుకున్నటువంటి స్థితిలో దిగజారిపోయాడు పేద బ్రాహ్మణుడు అని చెప్తున్నాను, దాని మీద కానీ అవి వాస్తవాలు అని చెప్పేసి క్రోడీకరించడానికి ఏ రకంగా నేను ఇవాళ 40 సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి నాకుగా నేను చేసినటువంటి ఏ అవినీతి కార్యక్రమం నేను చెయ్యలేదు అని చెప్పేసి. వెలగపూడి సచివాలయంలోని రెవెన్యూ శాఖకు చెందిన నకిలీ చెక్కుల సమర్పణపై తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి చెందిన చెక్కులు ఫోర్జరీ సంతకాలతో జారీ అయినట్లు వెలగపూడి సచివాలయంలోని రెవెన్యూ శాఖ సహాయ కార్యదర్శి పి మురళీకృష్ణారావు ఫిర్యాదు చేశారు. సుమారు 116 కోట్ల రూపాయలకు 3 చెక్కులు ఫోర్జరీ సంతకాలతో జారీ అయ్యాయి. ఈ చెక్కుల చెల్లింపులను నిలిపివేయాలని వెలగపూడి సచివాలయం నుండి స్టేట్ బ్యాంక్ మేనేజర్కు సూచించినట్లు ఫిర్యాదు చేశారు. వ్యవహారంలో అసిస్టెంట్ సెక్రటరీ మురళీమోహన్ రావు గారు రెవెన్యూ సెక్రటరీ ఉషారాణి మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఫైల్ చేయడం జరిగింది. వివరాలు ఏంటంటే, ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన లబ్ధిదారులకు ఇవ్వబడిన చెక్కులు 16,000, 45,000, 45,000 సంబంధించిన లబ్ధిదారులకు ఇవ్వబడిన అదే నెంబర్ కలిగిన చెక్కుల్ని తప్పుడు చెక్కుల్ని సృష్టించి అసిస్టెంట్ సెక్రటరీ మురళీమోహన్ రావు గారి యొక్క సంతకాలు ఫోర్జరీ చేసి స్టాంపుల్ని కూడా ఫేక్ ని తయారు చేసి మంగళూరు. అకాల వర్షంతో ఇండ్లు కుప్పకూలి ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా ఎమ్మెల్యే హనుమంత్ సిందే ఇప్పటి వరకు మన గ్రామానికి రాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మేకే గ్రామం ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన ఇండ్లను మాజీ ఎమ్మెల్యే అన్నతార పరిశీలించి బాధితులను పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే 3 సార్లు 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మేకా గ్రామానికి ఓట్లకి తప్ప పరామర్శించడానికి బాధితులను కలవటానికి రాలేదని ఆమె ఆరోపించారు. బిచ్కుంద జుక్కల్ ఇట్లంలో కూడా ఇక్కడ ఈ 3 మండలాలలో ఈ గ్రామాలలో దాదాపు ఈ సోయా పంట మొత్తం వాసన వస్తుంది, మొత్తం మురిగిపోయింది. అట్లాగే వరి కూడా వేసిండ్రు, వరి కూడా మొత్తం 4 రోజులు నీళ్ళలో ఉండేసరికి అది కూడా అంతా చేతికి వచ్చే పరిస్థితికి లేదు. అందరినీ ఆదుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న కాపు జాతికి గతంలో గానీ ప్రస్తుత ప్రభుత్వంలో గానీ ఏమైనా కొద్దో గొప్పో మంచి జరిగితే అందుకు కారణం కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమ ఫలితంగానే జరిగిందని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ముక్త కంఠంతో వివరించారు. ఇటీవల కాలంలో కొంతమంది నాయకులు తెర వెనుక ఉండి ఉద్యమ నేత ముద్రగడపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగులు పెట్టడంతో మనస్తాపానికి చెందిన ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఉన్నట్లుండి ముద్రగడ ఈ విధమైన సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కంగుతున్న రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో కాపు జాతి ఉద్యమ సారథిగా ఉద్యమ నేత ముద్రగడే ఉండాలని జేఏసీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుండి పెన్నా పరివాహక గ్రామాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంటుంది. దీంతో సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామం జల దిగ్బంధంలో ఉంది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గ్రామానికి చేరుకుని గ్రామస్తులను బోటుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ముంపుకు గురైన గ్రామాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సంగం మండల వెర్రపూడి గ్రామం దానికి అంతా కూడా వాటర్ చేసింది. పైర్లు కూడా అన్ని మునిగిపోయాయి, వరకు కూడా అంతా మునిగిపోయి ఉంది. ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఊరు రాలేదు. ఇంకా అయినా కానీ ఎవరైనా వచ్చి మాకేదో సాయం చేసి మాలు చూడాల్సిందిగా కోరుతున్నాం. ఈ వర్షాలు ఎక్కువైన దానివల్ల పెన్నకి వాతావరణం వల్ల మా ఊరికి రోడ్డు మొత్తం మండలం వాటర్ చేసింది. వెల్లగుడిపాడు సంగం మండలం వేరపాడులో మేము 5 ఎకరాలు నాటిన వరి, అలాగే ఈ 5 ఎకరాలు పోయిన తర్వాత మా ఊళ్ళోకి నీళ్ళు వచ్చేసినాయి. మేము తట్టబుద్ధి గొడ్లు ఇదో బ్యాగ్ అని సర్దుకొని ఊరికి వెళ్ళిపోవాలంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా స్పందిస్తే, ఏదైనా వాహనాలు పంపిస్తే మా ఊరు వాళ్ళని అందరినీ ఏదైనా సురక్షిత ప్రాంతానికి చేస్తారని కోరుతున్నాము.
వన్ టైం సెటిల్మెంట్ లో భాగంగా 2020-2021 సంవత్సరానికి గాను ఇంటి పన్ను చెల్లించి జగిత్యాల జిల్లా ధర్మపురిలో మున్సిపల్ చైర్మన్ సంఘీ సత్తమ్మ ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి ముందుకు వచ్చి తమతో సహకరించాలని సందర్భంగా చైర్మన్ సంఘీ సత్తమ్మ కోరారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం కొత్తపల్లి గ్రామ ప్రజలు ప్రస్తుతం వేరే గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొత్తపల్లి పెద్ద కడుమూరు మధ్య పెద్ద వాగు భారీగా ప్రవహిస్తుండటంతో ఆ గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ ప్రజలు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో 7వ రోజు దేశ సరిహద్దుల్లో దేశం కోసం సేవ చేసి పదవి విరమణ తీసుకుని బైన్సా పట్టణంలో నివసిస్తున్న మాజీ మిలిటరీ జవాన్లను ఘనంగా సన్మానించి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో దేశ సైనికులకు స్వచ్ఛత కల్పించి స్వతంత్రంగా శత్రువులపై ఎదురుకాల్పులకు దిగడానికి అనుమతి ఇచ్చినందుకు సైనికులు శత్రువులకు ఢీకొనటంలో సఫలీకృతం పొందుతున్నారని బీజేపీ బైంసా పట్టణ అధ్యక్షులు బాలాజీ సూత్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గౌతమ్ పోసెట్టి, సాహెబ్ రావు, స్వచ్ఛ భారత్ జిల్లా ఉపాధ్యక్షులు కె రమేష్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలంలోని భూషణరావుపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందగా వారి బంధువులు పెగ్గెర్ల ఆలీబాబాను సంప్రదించగా ఆయన న్యూ వెల్ఫేర్ సొసైటీ బిలాల్పురా కోరట్లా సంస్థ అనే స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకువెళ్లగా వారు అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మొహమ్మద్ మునీర్ మాట్లాడుతూ మతం కన్నా మానవత్వం గొప్పదని, సర్వజనహితమే తమ అభిమతమని అన్నారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు. భర్తను చంపేస్తే అతడి సింగరేణి ఉద్యోగం కొడుక్కి వస్తుందన్న దురుద్దేశంతో బిడ్డలతో కలిసి భర్తని కిరాతకంగా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన మంచిర్యాల జిల్లాలో ఈ నెల 3వ తేదీన జరిగింది. కారుణ్య ఉద్యోగం కోసం ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులే కిరాతకంగా చంపేసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. బెల్లంపల్లి మండలం పాతబెల్లం గ్రామానికి చెందిన ముత్తేశంకర్ సింగరేణిలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. శంకర్ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో భార్య, కుమారుడు, కుమార్తె ప్రియుడు నలుగురు కలిసి బెల్ట్తో గొంతుకు బిగించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతుడి మెడకు చీరను కట్టి వేలాడదీశారు. పక్కా సమాచారం మేరకు రూరల్ సిఐ జగదీష్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ ఎంఏ రెహమాన్ వెల్లడించారు. పరారీలో ఉన్న కుమార్తె ప్రియుడు సాయిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. మన బెల్లంపల్లి రూరల్ సిఐ గారు శ్రీ జగదీష్ గారు మరియు వారి సిబ్బందితో ఈరోజు సమాచారం మేరకు మట్టి నిందితులైనటువంటి ముత్తె విజయ, ముత్తుని భార్య అన్నమాట, తర్వాత ముత్తుని యొక్క కొడుకు శ్రావణ్, మరి మిత్రని ముత్తుని యొక్క కూతురు స్వాతిలను ఈరోజు కోర్టు చౌరస్తా దగ్గర అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. తర్వాత విచారణలో వాళ్ళు నేరం ఒప్పుకోగా సిఐ గారు వెంటనే ఇద్దరు పంచుల సమక్షంలో వారిని విచారించగా వారు చేసిన నేరాలను ఈ విధంగా ఒప్పుకున్నారు. ఏంటంటే వీరికి మిత్రాలు ఎవరైతే సింగరేణి మృతుడు ఎవరైతే సింగరేణి ఎంప్లాయ్ ఉన్నాడో అతను ఎంత కాలంగా వీరిని పిల్లల్ని పట్టించుకోకపోవడం తర్వాత సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గండిగూడెం గ్రామ పరిధిలో అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో అమిత్ కుమార్ మిశ్రా అనే సెక్యూరిటీ గార్డ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమిత్ మిశ్రాది ఆత్మహత్య కాదు, హత్య చేశారని పరిశ్రమ ఆవరణలో కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంటే అతను ఉరేసుకున్నారని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే మటుకు సంఘటన పరిశీలిస్తే కనుక ఉరేసుకోవడం కాదు, ఖచ్చితంగా నేను ఎవరు చంపారన్న విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కరెక్ట్గా చనిపోయిన వ్యక్తి ఎక్కడైతే వేలాడుతున్నాడో చాలా హైట్ నుంచి అది వేలాడుతున్నాడు. ఒక వ్యక్తి అంత హైట్ నుంచి చేసుకొని తాడుతో కట్టి స్వయంగా ఉరేసుకుంటాడు అనేది చూడడానికి నమ్మశక్యంగా లేదు. అలాగే ఈ కంపెనీ లాకౌట్ అయిపోయి బంద్ ఉన్న కంపెనీది. అక్కడ నిన్నగాక మొన్న వర్షం పడ్డ బురదలో వెహికల్స్ రావడం కానీ టైర్ అద్దులు కానీ కనిపిస్తున్నాయి. అద్దులు ఎక్కడ దాకా వచ్చాయంటే ఆ వ్యక్తి ఎక్కడైతే ఉరేసుకోవడానికి తాడుతో బిగించి అక్కడ చనిపోవడం జరిగిందో అక్కడ దాకా వెహికల్స్ వచ్చినట్టు అద్దులు ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత బాడీ వెనకాల దాన్ని దాటిన తర్వాత మళ్ళీ ఎటువంటి వెహికల్స్ వచ్చినట్టు లేవు. కాబట్టి
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపైన విగ్రహాలపైన దాడులు జరుగుతున్న తీరుపై బాధ్యతగా తీసుకోవాల్సిన మంత్రి కొడాలి నాని జరుగుతున్న దాడుల్ని ఖండించకపోగా హిందూ విగ్రహాలపై జరిగిన దాడుల్ని అవహేళన చేస్తూ మాట్లాడడం దారుణంగా ఉందని రావులపాలెం గ్రామస్తులు మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపుతో ఈతకోట గ్రామంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి విగ్రహానికి బీజేపీ జనసేన ప్రత్యేక పూజలు నిర్వహించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాద సాధించాలని కోరుతూ ఆంజనేయ స్వామి వారికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు మాట్లాడుతూ ఆలయంపైన విగ్రహాలపైన జరిగిన దాడుల్ని వైసీపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకోకుండా మంత్రులు ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సేవకులు బొరుసు సుబ్రహ్మణ్యం, గండ్రోత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాసునికి స్నపన తిరుమంజనం సేవ అత్యంత వేడుకగా జరిగింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై ఆసీనులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కంకణ భట్టార్ గోవిందాచార్యులు ఈ కార్యక్రమానికి శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనం కార్యక్రమంలో పలు రకాల సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తూ ప్రత్యేక పూలమాలలను అలంకరించారు. స్నపన తిరుమంజనం నిర్వహించే రంగనాయకుల మండపాన్ని వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, అపురూపమైన ఉత్తమ జాతి పుష్పాలు, ఆస్ట్రేలియా బత్తాయి, ద్రాక్ష గుత్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీవారి మూల విరాట్ దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ అలంకరణను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వ్యవసాయ బిల్లు రైతులకు ఎంతో ఉపయోగమన్న ప్రధాని మోడీ, బిల్లులో తప్పులేంటో వివరించాలంటూ విపక్షాలకు సవాల్. అమరావతిపై దాఖలైన అన్ని పిటిషన్ల విచారణ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా. అంశాల వారీగా పిటిషన్ల విచారణ జరపాలని నిర్ణయించిన న్యాయస్థానం. భారత్లో వ్యాక్సిన్ తయారీలో 30 ఫార్మా సంస్థలు కృషి చేస్తున్నాయి. 3 అడ్వాన్స్డ్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయని పార్లమెంట్కు వివరించిన మంత్రి హర్షవర్ధన్. మంత్రి కొడాలి నానిపై మండిపడ్డ ఏపీ బీజేపీ అధ్యక్షుడు, నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా త్వరలో కేంద్రం చట్టం చేస్తుందన్న సోము వీర్రాజు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్దే గెలుపు, పట్టభద్రుల ఎన్నికలకు సిద్ధం కావాలన్న మంత్రి పువ్వాడ. వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగగా జరిగిన స్నపన తిరుమంజన సేవ. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ S4TV News.